नमस्कारम सिटी न्यूज़ को स्वागतम। जिल्ला लो पेंडिंग लो उन्ना स्थानिक संस्थला एन्निकल निर्वहणकु अन्नी एर्पाट्लु पूर्ति चेसामनी जिल्ला कलेक्टर कोटेश्वरराव तेलिपारु। ई मेरकु जिल्ला कलेक्टरेट लो विलेकरुल समावेशं निर्वहिंची इंदुकु संबंधिंचिन विवरालनु आयन वेल्लडिंचारु। 14वा तारीखुन मनमु ग्राम पंचायतीलोनु 15वा तारीखुन नगर पंचायती इंकोटी मंदिर मुनपाल वार्ड अदे विधा 15वा तारीख 16वा तारीखन मनमेटीसी 7 MPTCs को एलक्ष कंडक्टोता वार्डल मन को 3 सर्पंच प्लस 2 वार्ड मेबर को रेप पोलिंग जो तरह 692 మంది ఓటర్లు వారి ఓటు హక్కును వినియోగించుకోబోతూ ఉన్నారు। వారికి సంబంధించి మనము 17 పోలింగ్ స్టేషన్లలో ఈ ఎలక్షన్ కండక్ట్ చేస్తా ఉన్నాము। అది ఈ ఉదయం 7 గంటల నుంచి 20 గంటల వరకు మనకు పోలింగ్ జరుగుతుంది। 20 గంటల తర్వాత మళ్ళా 2 గంటల నుంచి ప్రారంభమయ్యి ఈ కౌంటింగ్ కూడా అదే రోజున కంప్లీట్ చేస్తుంటాం। ప్రభుత్వం వివిధ శాఖల ద్వారా అందిస్తున్న పథకాలపై అవగాహన పెంచుకొని వాటిని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీనివాసరావు అన్నారు। ఈ మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో జిల్లా వికలాంగుల సంక్షేమ శాఖ ద్వారా లబ్ధిదారులకు ఉపకరణాలను అందజేశారు। నగరంలోని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో జరిగిన సమావేశంలో వికలాంగుల సంక్షేమ శాఖ నుంచి ప్రజలకందే ప్రయోజనాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు। జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా వికలాంగుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ విజయ, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ కేజీ గంగాధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు। ఈ సందర్భంగా వికలాంగుల సంక్షేమ శాఖ ద్వారా లబ్ధిదారులకు వివిధ ఉపకరణాలను అందజేశారు। అలాగే తమ శాఖ ద్వారా లభించే ప్రయోజనాలను గురించి వికలాంగుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ విజయ సవివరంగా అందజేశారు। అలాగే సీనియర్ సిటిజన్స్ గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు। ఈ సందర్భంగా జిల్లా వికలాంగుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ విజయ మాట్లాడుతూ తమ శాఖ ద్వారా ప్రభుత్వం లబ్ధిదారులకు అందజేసే అన్ని రకాల ప్రయోజనాలను అందజేస్తున్నామని చెప్పారు। అలాగే ప్రభుత్వ శాఖలకు సంబంధించి ప్రజలకు అందే సేవలను వివరించేందుకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించడం అభినందనీయమని అన్నారు। తమకు ఈ అవకాశం కల్పించిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీనివాసరావుకు ధన్యవాదాలు తెలిపారు। అందరికీ తెలుసు మనం ఆజాదిక అమృత్ మహోత్సవంలో భాగంగా మనం ప్రతిరోజు కూడా ఏదో ఒక యాక్టివిటీ ప్రోగ్రామ్ జరుపుకుంటున్నాము। అందులోనే ఈ రోజు మనము ఒక అంటే వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ నుంచి ఏమేం బెనిఫిట్స్ ఉన్నాయి, ఏమేం స్కీమ్స్ ఉన్నాయి అవన్నీ కూడా లబ్ధిదారులకు అందించే ప్రోగ్రామ్ ఈ రోజు మన డిఎల్ఎస్ఎస్ సెక్రటరీ గారు శ్రీనివాసుల గారి డైరెక్షన్స్ తోటి ఈ రోజు మేము మా డిపార్ట్మెంట్ తరఫు నుంచి లబ్ధిదారులను పిలిపించి అంటే వీల్ చైర్స్, ట్రై సైకిల్స్, అలాగే చేతికర్రలు, టచ్ ఫోన్స్, చెవిటి మిషన్లు కూడా ఈరోజు ఇక్కడ, అలాగే సీనియర్ సిటిజన్స్ కోసము సీనియర్ సిటిజన్స్ ఐడి కార్డ్స్, ఐడెంటిఫికేషన్ కార్డ్స్ కూడా ఈరోజు జడ్జి గారి చేతుల మీద, డిఎల్ఎస్ఎస్ సెక్రటరీ గారి చేతుల మీదుగా ఇప్పించడం జరుగుతుందండి। నేను అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే మన కార్పొరేషన్ నుంచి, వికలాంగుల కార్పొరేషన్ నుంచి అన్ని ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్, అందులో టచ్ ఫోన్స్, ల్యాప్టాప్స్, చేతికర్రలు, డైజీ ప్లేయర్స్, అలాగే చెవిటి మిషన్లు ఇవన్నీ కూడా సప్లై చేస్తున్నారు। మీరు ఈ అవకాశాన్ని అందరికీ కూడా, ఎవరైతే వికలాంగులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా యాజ్ పర్ ఎలిజిబిలిటీ కండిషన్స్ అర్హతలు ఉన్నాయి ఒక్కొక్క దానికి। ఇప్పుడు ల్యాప్టాప్ కావాలి అంటే వాళ్ళు ఐటీఐ చదువుకొని ఉండాలి, ఐటీఐ కానీ డిగ్రీ కానీ పీజీ కానీ ఎనీ ప్రొఫెషనల్ ఆర్ డిప్లొమా కోర్స్ చేస్తూ ప్రజెంట్ చేస్తూ ఉండాలన్నమాట। ఇలాంటి వాళ్ళు ల్యాప్టాప్స్కి అప్లై చేసుకో। అనంతరం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీనివాసరావు మాట్లాడుతూ గాంధీ జయంతి అయిన గత నెల 2వ తేదీ నుంచి నెహ్రూ జయంతి అయిన ఈ నెల 14వ తేదీ వరకు జిల్లాలోని అన్ని గ్రామాలలో న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహిస్తున్నామని చెప్పారు। అలాగే ప్రజలకు ప్రభుత్వ శాఖల ద్వారా అందే ప్రయోజనాలపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని చెప్పారు। అందులో భాగంగానే ఈరోజు జిల్లా వికలాంగుల సంక్షేమ శాఖ ద్వారా లబ్ధిదారులకు ప్రయోజనాలపై అవగాహన సదస్సు నిర్వహించామని తెలిపారు। కిందటి నెల 2వ తారీఖు అనగా గాంధీ జయంతి నుంచి ఈ నెల 14వ తారీఖు నెహ్రూ జయంతి వరకు పాన్ ఇండియా అవేర్నెస్ అండ్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి।
మన గౌరవ జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు న్యాయ విజ్ఞాన సదస్సులు ప్రతి గ్రామంలో కూడా మనం చేస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు గవర్నమెంట్ నుంచి ఏమైతే స్కీమ్స్ బెనిఫిట్స్ ఉన్నాయో ఆ బెనిఫిషియరీస్ పొందేటట్టుగా మనం మిగతా డిపార్ట్మెంట్స్ వాళ్ళతో కోఆర్డినేట్ అయ్యి వాళ్ళకు వచ్చే విధంగా చేస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు ఆ బెనిఫిట్స్ అందరూ వాళ్ళ బెనిఫిషియరీస్కి చెందేటట్టుగా ఈరోజు కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. అది అందరూ ఇటువంటి కార్యక్రమం ఉంది కాబట్టి ఎవరైనా బెనిఫిషియరీస్ ఉంటే మమ్మల్ని ఎప్రోచ్ అయ్యేటట్టయితే ఆ గవర్నమెంట్ డిపార్ట్మెంట్తో మేము మాట్లాడి వాళ్ళకు వచ్చేటట్టుగా చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి లీగల్ సర్వీసెస్ అథారిటీ నుంచి మేము తెలియజేసుకున్నాం. జిల్లా పరిషత్ సబ్స్టేషన్ నుండి 11 KV వుడ్లాండ్ ఫీడర్ నూతనంగా ఏర్పాటు చేశామని విద్యుత్ శాఖ ఆపరేషన్స్ విభాగం పర్యవేక్షక ఇంజనీర్ శివప్రసాద్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. కర్నూలు నగరంలోని ఇండోర్ సబ్స్టేషన్లో సూపరింటెండింగ్ ఇంజనీర్ ఆపరేషన్ APSPDCL శివప్రసాద్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ 33/11 KV జిల్లా పరిషత్ సబ్స్టేషన్ నుండి ఒక కొత్త 11 KV వుడ్లాండ్స్ ఫీడర్ను ఏర్పాటు చేశామని, ఇంతకు మునుపు 11 KV జిల్లా పరిషత్ ఫీడర్ మీద ఉన్న లోడ్ని ప్రస్తుతం ఏర్పాటు చేసిన వుడ్లాండ్స్ ఫీడర్ మీదకి మార్చటం అయినదని చెప్పారు. ఈ ఏర్పాటు కలెక్టర్ కార్యాలయానికి పూర్తి స్థాయిలో ఒక ప్రత్యేక ఫీడర్ని ఏర్పాటు చేయడానికి ఈ విధంగా నిర్ణయం తీసుకున్నామని SC శివప్రసాద్ రెడ్డి అన్నారు. దీనివల్ల కలెక్టర్ కార్యాలయానికి విద్యుత్ అంతరాయాలు తగ్గడమే కాకుండా లైన్ లాస్ కూడా తగ్గించడానికి అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాజామోహన్ రెడ్డి, AE సెంట్రల్ సెక్షన్ జాన్ బెర్నార్డ్ మరియు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్రొటెక్షన్ రాఘవేంద్ర మరియు సెంట్రల్ సెక్షన్ సిబ్బంది పాల్గొన్నారు. విద్యుత్ అంతరాయం లేకోకుండా ఎటువంటి పరిస్థితుల్లో కూడా మినిమం ఇంటరప్షన్స్ వచ్చే విధంగా చర్యలు తీసుకోబడుతున్నాయి. ఇందులో భాగంగా ఇక్కడ ఎందుకంటే మనకు కర్నూలు పట్టణంలో కలెక్టర్ కాంప్లెక్స్ అనేది చాలా VIP ఏరియా. ఇందులో అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు కూర్చుంటారు. అన్ని జిల్లాలో నుంచి అన్ని ప్రాంతాల్లోంచి కూడా ప్రజలు వచ్చి అక్కడ కలెక్టర్ దగ్గర ఉంటారు. కాబట్టి మేము ఒక ఫస్ట్ మొట్టమొదటిసారిగా కలెక్టర్ గారికి వచ్చిన ఇంటరప్షన్స్ ఇప్పుడు చాలా తగ్గున్నాయి. కానీ ఇంకా తగ్గించడం కోసము, అసలు ఇంటరప్షన్స్ లేకోకుండా చేయడం కోసము ఒక ప్రయత్నము చేయాలని చెప్పేసి పబ్లిక్ ట్రాన్స్ఫార్మర్లు ఏవైతే ఉన్నాయో అదర్ ట్రాన్స్ఫార్మర్స్ను మేము డివైడ్ చేసేసి ఓన్లీ కలెక్టర్ కాంప్లెక్స్ ఉన్నటువంటి 14 ట్రాన్స్ఫార్మర్లకు సపరేట్గా ఎక్స్క్లూజివ్గా సబ్స్టేషన్ నుంచి మన జనరల్ హాస్పిటల్ సబ్స్టేషన్ నుంచి ఫీడ్ అయ్యే విధంగా మేము ఓన్లీ ఎక్స్క్లూజివ్గా కలెక్టర్ కాంప్లెక్స్కే 11 ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి. అక్కడ అవి ఎక్స్క్లూజివ్గా సప్లై చేసే విధంగా అరేంజ్మెంట్ చేస్తూ కొన్ని లోడ్స్ ఈ సబ్స్టేషన్ మీదకి, ఈ సబ్స్టేషన్ వచ్చేసి జెడ్పీ ఆఫీస్ సబ్స్టేషన్, ఈ సబ్స్టేషన్ కొన్ని లోడ్ డైవర్ట్ చేసుకుంటూ కొన్ని అరేంజ్మెంట్ చేసుకోవడం వల్ల ఇప్పుడు ఎక్స్క్లూజివ్గా మనము కలెక్టర్ ఆఫీస్ను మనము ఫీడ్ చేసేది. ఈ రోజు నుంచి కలెక్టర్ ఆఫీస్ 11 ట్రాన్స్ఫార్మర్లకు స్ట్రైట్ అవి డైరెక్ట్గా మనం ఫీడ్ చేస్తున్నాం. ఆ విధంగా మన కలెక్టర్ కాంప్లెక్స్కి ఇంటరప్షన్స్ లేకోకుండా మినిమైజ్ చేయడం కోసము ఒక ప్రయత్నం చేశాము. ఈ ప్రయత్నంలో ఖచ్చితంగా కూడా ఇంటరప్షన్స్ తగ్గుతాయని అనుకుంటున్నాము. అదేవిధంగా కూడా టౌన్లో కూడా మనం ఎందుకంటే ఇంటరప్షన్స్కు మూల కారణం ఏంటంటే లెంత్ ఆఫ్ లైన్స్, 11 KV లైన్స్ ఎక్కువ ఉండే కొద్దీ ఎక్కడో చోట ప్రాబ్లం వచ్చేసి మొత్తం ఏరియా ఆఫ్ ది కన్జ్యూమర్స్, ఎఫెక్టెడ్ కన్జ్యూమర్స్ ఎక్కువవుతారు. కాబట్టి లెంత్ ఆఫ్ లైన్ తగ్గించడం కోసము మేము దాదాపు ఒక 5 సబ్స్టేషన్లు కర్నూలు పట్టణంలో ప్రపోజ్ చేశాము. అవన్నీ వస్తే ఇంకా ఒక క్వాలిటీ సప్లై ఇవ్వడానికి ప్రయత్నం ఉంటుంది. దివంగత నేత దామోదరం సంజీవయ్య రాష్ట్రానికి చేసిన సేవలు ప్రజలు ఎప్పటికీ మర్చిపోరని సమరసత సేవా సంఘం అధ్యక్షుడు మన్మధరావు అన్నారు. ఈ మేరకు దామోదరం సంజీవయ్య శత జయంతి వేడుకల సందర్భంగా ఆయన విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. దివంగత దామోదరం సంజీవయ్య శత జయంతి ఉత్సవాల సందర్భంగా నగరంలోని ఆయన విగ్రహానికి సమరసత సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దామోదరం సంజీవయ్య విగ్రహానికి జలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో సమరసత సంఘం అధ్యక్షుడు మన్మధరావు, టీడీపీ నాయకుడు రామకృష్ణ, బీజేపీ నాయకులు నరసింహవర్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమరసత సంస్థ అధ్యక్షుడు మన్మధరావు, టీడీపీ నేత రామకృష్ణ మాట్లాడుతూ దామోదరం సంజీవయ్య శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పారు.
దామోదరం సంజీవయ్య రాష్ట్రానికి చేసిన సేవలను ప్రజలకు గుర్తు చేస్తామని అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి దామోదరం సంజీవయ్య ఎనలేని కృషి చేశారని వివరించారు. దామోదర సంజీవయ్య గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఈరోజు కర్నూలు పాత బస్ స్టాండ్ నందు సాయంకాలము 5:30 గంటలకి సమరసత సామాజిక సమరసత వేదిక తరపున శత జయంతి ఉత్సవ సభ నిర్వహించడం జరుగుతుంది. దానికి గాను సమాజంలో ఉన్నటువంటి సమరసతను నెలకొల్పడానికి సంస్థ స్థాపించబడింది. ఈ ప్రోగ్రామ్ని ఈరోజు శత జయంతి ఉత్సవాన్ని చాలా ఘనంగా జరిపినారు. ఈరోజు పొద్దున మేము స్వగ్రామంకి దామోదర సంజీవ గారి స్వగ్రామానికి వెళ్ళి అక్కడ పూలమాల వేసి ఆయన చిత్రపటానికి నివాళులర్పించడం జరిగింది. అక్కడ వీధి ఆ పుర గ్రామ ప్రజలు కూడా ఇక్కడ సంజీవ గారి విగ్రహం ఒకటి పెడితే బాగుంటుందని వాళ్ళు కోరినారు. దాన్ని మేము ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాము. దయచేసి ప్రభుత్వము ఇక్కడ విగ్రహం ఏర్పాటు చేయడమే కాకుండా ఈ జిల్లాకు కూడా దామోదర సంజీవ జిల్లా అని పెడితే చాలా బాగుంటుందని మేము ముఖ్యమంత్రి గారికి వినమించుకోవడం జరుగుతుంది. టీజీవి కళాక్షేత్రంలో ఈ నెల 14వ తేదీన నిర్వహించే అమరజీవి పొట్టి శ్రీరాములు సంస్మరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సమైక్య భారతి జాతీయ సమన్వయకర్త కన్నయ్య కోరారు. ఈ మేరకు నగరంలోని టీజీవి కళాక్షేత్రంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలోని టీజీవి కళాక్షేత్రంలో జరిగిన విలేకరుల సమావేశంలో సమైక్య భారతి జాతీయ సమన్వయకర్త కన్నయ్య, టీజీవి కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమైక్య భారతి జాతీయ సమన్వయకర్త కన్నయ్య మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం అసూలు బాసిన అమరజీవి పొట్టి శ్రీరాములు సంస్మరణ కార్యక్రమాలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమాలను 1వ తేదీ నుంచి నెల్లూరులో నిర్వహిస్తామని, 14వ తేదీ కర్నూలు నగరంలోని టీజీవి కళాక్షేత్రంలో నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సమైక్య భారతి జాతీయ సమన్వయకర్త, మాతృభాష సంస్కృతి సామాజిక చైతన్య సమస్య సమైక్య భారతి యొక్క ముఖ్య ఉద్దేశం. మహనీయుడు త్యాగమూర్తి పొట్టి శ్రీరాములు గారి యొక్క త్యాగ ఫలితంగా ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం ఏర్పడింది. అంతకుముందు తెలుగువారు మద్రాసు రాజధానిగా ఉండి మద్రాసీలుగా పిలువబడేవారు. దాన్ని అవమానంగా భావించిన పొట్టి శ్రీరాములు గారు తన జీవితాన్నే త్యాగం చేసి ఆంధ్రులకు ఒక ఆంధ్రప్రదేశ్, ఆంధ్ర రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అనేది ఏర్పాటు చేశారు. దురదృష్టవశాత్తు మన పాలకులు పరిపాలన చేతకాక ఆంధ్రప్రదేశ్ను తెలంగాణ ఆంధ్రగా విడగొట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అనాథ ప్రదేశ్గా చేసేశారు. దీనిని దృష్టిలో ఉంచుకొని నేను 20 సంవత్సరాలు పశ్చిమ బెంగాల్ రైల్వేలో కరగపూర్లో పనిచేయటం వలన నాకు ఈ తెలుగువారిని చూసిన తర్వాత ఏంటి ఇలాగా అనైక్యతగా ఉన్నారు, నా జీవితంలో ఏదో ఒకటి చేద్దామనే ఉద్దేశంతో నా యొక్క ఉద్యోగ విరమణ తర్వాత 2016లో సమైక్య భారత్ అనే సంస్థను ఏర్పాటు చేసి దీంట్లో గురిజాడ అప్పారావు గారి మునిమనవడు డాక్టర్ ఎం విజయగోపాల్, గిడుగు రామ్మూర్తి గారి మునిమనవరాలు గురిజాడ స్నేహలత మురళి, జిఎస్ఎన్ రాజు వైస్ ఛాన్సలర్, ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ జిఎస్ఎన్ రాజు గారు, అలానే సాలూరు వాసురావు గారు తదితరులందరితో కలిపి ఈ సమైక్య భారతిని రోజు రోజుకు ముందుకు తీసుకెళ్తున్నాం. విద్యార్థులు పండిట్ జవహర్లాల్ నెహ్రూ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని సర్వేపల్లి విద్యానిలయం కరస్పాండెంట్ శేషన్న, ప్రధాన ఉపాధ్యాయురాలు అరుణకుమారి తెలిపారు. ఈ మేరకు పాఠశాలలో ముందస్తు బాలల దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. నగరంలోని కృష్ణానగర్లో ఉన్న సర్వేపల్లి విద్యానిలయంలో ముందస్తు బాలల దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. పాఠశాలలో జరిగిన బాలల దినోత్సవ వేడుకల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ శేషన్న, ప్రధాన ఉపాధ్యాయురాలు అరుణకుమారి తదితరులు పాల్గొన్నారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాలల దినోత్సవ వేడుకల సందర్భంగా పాఠశాలలో విద్యార్థులు ఏర్పాటు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు, నృత్య ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. అలాగే
కరోనా సమయంలో సేవలు అందించిన వైద్యులతో పాటు పారిశుద్ధ్య కార్మికుల వేషధారణతో విద్యార్థులు చేసిన ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. పాఠశాలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలను ఇప్పుడు తెలుకిద్దాం. అనంతరం సర్వేపల్లి విద్యానిలయం ప్రధానోపాధ్యాయురాలు అరుణకుమారి మాట్లాడుతూ తమ పాఠశాలలో పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని ముందస్తు బాలల దినోత్సవ వేడుకలను నిర్వహించామని చెప్పారు. ప్రతి ఒక్కరూ పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని అన్నారు. ఈ వేడుకల్లో విద్యార్థులు చేసిన ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయని అన్నారు. అంతేకాకుండా ఈ మధ్య మా పాఠశాలలో నీతి ఆయోగ్ తరఫున నుంచి అటల్ టింకరింగ్ ల్యాబ్ కూడా ప్రారంభించడం జరిగినది. ఇంతే కాకుండా సోషల్ క్లబ్, కల్చరల్ క్లబ్, మ్యాథ్ క్లబ్, ఇలా ఈ విధంగా లాంగ్వేజ్ క్లబ్స్ అన్నీ ఎన్నో నిర్వహిస్తూ పిల్లలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని చెప్పడానికి ఎంతో గర్విస్తున్నాం. ధన్యవాదాలు. ప్రతి ఒక్కరూ మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయడం ద్వారా ఆరోగ్యంగా జీవించవచ్చు అని ప్రముఖ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ డాక్టర్ హరికుమార్ అన్నారు. ఈ మేరకు నగరంలో జరిగిన ప్రపంచ మధుమేహ దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మానసికంగా ఆనందంగా ఉంటే రోగాలు దరిచేరవని ప్రముఖ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ డాక్టర్ హరికుమార్ కర్నూలులో అన్నారు. వరల్డ్ డయాబెటీస్ డే సందర్భంగా వైద్య విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ఆయన కర్నూలుకు వచ్చారు. ధ్యానం చేయటం వల్ల సకల రోగాలు దూరమవుతాయని ఆయన అన్నారు. మంచి ఆలోచనలు, మంచి స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపటం వల్ల మానసికంగా ఉత్సాహంగా ఉంటామని డాక్టర్ హరికుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన కర్నూలు నగరంలోని బాలాజీ హోమియోపతి వైద్యశాల మొదటి వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. కర్నూలులో నేను 89 నుంచి 95 వరకు ఎంబీబీఎస్ చేశాను. తర్వాత ఎంఎస్ తిరుపతిలో చేసిన తర్వాత మా కర్నూలు మెడికల్ కాలేజీలో పనిచేయాలని అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ సర్జరీగా 3 సంవత్సరాలు 2002 నుంచి 2005 వరకు పనిచేశాం. ఎన్నో కార్యక్రమాలు చేశాం. అంటే మందులు లేకపోతే సర్జరీ శరీరానికి పనిచేస్తాయి, అయితే మానసికంగా ప్రశాంతత అందిస్తే మనసును ప్రశాంతంగా అయి ఎంతో సహనంతో, ఓర్పుతో, ఆనందంతో నిండినప్పుడు ఏమవుతుందంటే చాలా జబ్బులు కూడా తగ్గుతాయి అనేటువంటిది పరిశోధనలో, విశ్వవ్యాప్తంగా ప్రపంచమంతటా చేస్తున్నటువంటి పరిశోధనలో తెలిసింది. ఎప్పుడైతే తెలుసుకున్నానో మందులు, సర్జరీలు వీటితో పాటు అందరినీ కూడా మెడిటేషన్ చేయించడం అనేటువంటిది నేర్పిస్తుంటే వాళ్ళలో ఎంతో ఆనందం, చిరునవ్వు, త్వరగా ఆ మందుల వాడకం అనేది తగ్గిపోయి త్వర త్వరగా వారి యొక్క పనుల్లోకి నిమగ్నం అవడం అనేటువంటిది, రెజ్యూమింగ్ బ్యాక్ టు దేర్ వర్క్ అంటే తొందరగా వారు రికవర్ అవుతుంటే ఎస్, ఎందుకు డాక్టర్ అయినటువంటి వైద్యుడు నారాయణుడు అయినటువంటి వాళ్ళందరూ ఒక్క కమర్షియల్గా అనిపించుకుంటున్నారు కానీ బాడీతో పాటు మైండ్ అండ్ సోల్ మూడింటికి కూడా, అంటే మనసు, ఆత్మ,
దేహ స్థాయిలో కూడా మనము ట్రీట్మెంట్ అందించేటువంటి విధంగా ఏదైతే ఈరోజు అందరి చేత ధ్యానం మనము కర్నూలు మెడికల్ కాలేజ్లో కూడా ఈరోజు వరల్డ్ డయాబెటిక్ డే నవంబర్ 14th మన ఎండోక్రాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళంతా చేస్తుంటే స్టూడెంట్స్ అందరితో చేయించాను. 5 నిమిషాల్లో కూడా ఎంత హాయి ఉందో కదా సార్. గోశాలలో జిల్లా గోరక్షణ మహాసంఘం అవోప ఆధ్వర్యంలో కార్తీక మాస వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని జిల్లా గోరక్షణ మహాసంఘం కార్యనిర్వహణ అధికారి హనుమంతరావు తెలిపారు. ఈ మేరకు గోశాలలో గో పౌర్ణమి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. నగరంలోని జిల్లా గోరక్షణ మహాసంఘం ఆధ్వర్యంలోని గోశాలలో జిల్లా గోరక్షణ మహాసంఘం ఆధ్వర్యంలో కార్తీక మాస దీపోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్తీక మాసం వేడుకల సందర్భంగా గోష్ఠాష్టమి సందర్భంగా గోమాతలకు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గోరక్షణ సంఘం కార్యనిర్వాహక అధికారి హనుమంతరావు, జిల్లా గోరక్షణ సంఘం అధ్యక్షుడు రామసుబ్బయ్య, అవోపా చీఫ్ కన్వీనర్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోశాలలో నిర్వహించిన గోష్ఠాష్టమి వేడుకలు అందరినీ ఆకట్టుకున్నాయి. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన దాండియా ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. గోశాలలో నిర్వహించిన గోష్ఠాష్టమి వేడుకల సందర్భంగా గోశాలతో పాటు పరిసర ప్రాంతాల్లో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివెరిసింది. ఈ సందర్భంగా జిల్లా గోరక్షణ మహాసంఘం కార్యనిర్వహణ అధికారి హనుమంతరావు, అవోపా చీఫ్ కన్వీనర్ నాగేశ్వరరావు మాట్లాడుతూ జిల్లా గోరక్షణ మహాసంఘంలోని గోశాలలో కార్తీక మాస వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇందులో భాగంగా ఈరోజు గోష్ఠాష్టమి వేడుకలు నిర్వహించామని వివరించారు. గోశాలలో జరిగే కార్తీక మాస వేడుకల్లో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఆధ్యాత్మిక విలువలు పెంపొందించుకోవాలని సూచించారు. గోరక్షణ మహాసంఘం నందు కార్తీక మాసం సందర్భంగా 5వ తేదీ నుంచి కార్తీక మాసం పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నది. ఈ దినము 12/11/2021 గోపాష్టమి సందర్భంగా గోవులకు ప్రత్యేకమైన దినమైనందున కమిషనర్ దేవాదాయశాఖ ఉత్తర్వుల మేరకు సంయుక్త ఆధ్వర్యంలో ఆవోప అందరి భక్తుల సహకారంతో సహాయ సహకారములతో ఈ దినము గోపాష్టమి వేడుకలను దండియా ఈవెంట్ వారు శ్రీలక్ష్మి ఈవెంట్ వారు దండియా ప్రోగ్రాము 6-7 మంది స్త్రీలు చక్కగా అమ్మాయిలు చాలా చక్కగా వారి వారి యొక్క సాంస్కృతిక కార్యకలాపాలు తెలియపరిచినారు. కర్నూలు నగర హిందూ బంధువులందరికీ గోపాష్టమి శుభాకాంక్షలు. దేవాదాయ ధర్మాదాయ శాఖ జిల్లా గోరక్షణ సంఘం వారి అనుమతితో ఈ సంవత్సరం మొట్టమొదటిగా మనకి ఈ గోశాలలో కార్తీక మాస దీపోత్సవాన్ని ప్రారంభించాం. ఈ నెల 5వ తారీఖు నుంచి డిసెంబర్ 4వ తేదీ వరకు 30 రోజుల పాటు ఉదయం సాయంత్రం అభిషేకాలు, రాత్రి కార్తీక దీపోత్సవం ఉంటుంది. అదేవిధంగా 15వ తేదీ సామవారాలు, రుద్రయాగాలు, 18వ తేదీ జ్వాలాతోరణము, తర్వాత 365 మట్టి శివలింగాలతో డిసెంబర్ 2వ తేదీ మహాలింగార్చన, 3వ తేదీ శివపార్వతుల కళ్యాణం అన్ని కూడా అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నాం. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.